తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికంటే భిన్నంగా ఉన్నదనడంలో సందేహం లేదు. ఎందరో మహానుభావుల త్యాగం, ఎంతో కష్టపడి సంపాదించిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచే ముఖ్యమంత్రి కేసీఆర్. అంతే చరిత్రను సృష్టిస్తూ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం కూడా ఒక చరిత్ర అవుతుంది. ఎప్పుడు తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ప్రజలకు ఎన్ని పథకాలు ఏర్పాటు చేసినా ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ ప్రగతి భవన్లో కానీ ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాల నాయకులకు, కులసంఘ నాయకులను కలవకపోవడం కొంత నష్టపరిచే దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రులుగా సేవలందించిన అనేక మంది రాజకీయ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కె రోషయ్య, చిట్ట చివరికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రజలను సచివాలయంలో కానీ క్యాంపు ఆఫీసుల్లో కానీ నిత్యం అందుబాటులో ఉండేవారని నినాదం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం వాళ్లకు భిన్నంగా అనేక పథకాలు రూపకల్పన చేసి వాటి ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కదా, మరలా ప్రజలను కలుసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యంగా అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులోకి రాలేదన్న అపకీర్తి జనంలో ఉంది. ప్రజా సంఘాల నాయకులు సమస్యలను రాష్ట్ర అధినేత దృష్టికి తీసుకువస్తే పని అయినా కాకపోయినా ఆ తృప్తే వేరు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలేదని చెప్పాలి. పథకాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, బీసీ కార్పొరేషన్లో గడిచిన 4 సంవత్సరాల్లో 577,000 మంది రుణాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం దాదాపు 30,000 మంది కూడా రుణాలు అందుకోలేదన్న ఆవేదన బీసీ, ఎంబీసీ, డిఎన్టీ సమాజంలో ఉంది. ఇలా పథకాలన్నీ మొదలు చక్కగా ప్రారంభించి తదుపరి ఆ పథకం యొక్క కొనసాగింపు ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నేతలు కానీ పర్యవేక్షణ లోపంతో మందకొడిగా సాగాయి. ఏది ఏమైనా ప్రస్తుత అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ డిసెంబర్ ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.